Hello, everybody! అమ్మా ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న ఎనర్జీ మాత్రం తగ్గలేదంటే అసలు మామూలు వాళ్ళు కాదు ఇక్కడ ఉన్న ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ నాచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్. ఎలా ఉన్నారు అందరూ? ధూమ్ ధామ్ పాటకి రెడీయా? సో హ్యాపీ వాలంటైన్స్ డే ఎవ్రీబడి. కానీ ఈసారి వ్యాలంటైన్స్ డే మాత్రం చాలా కొత్తగా బ్రేకప్ బ్రేకప్ సాంగ్తో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. నాని గారు అలా డిసైడ్ చేశారు ఈసారి. సో ఇక్కడ ఇంతకీ సింగిల్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. ఓరి వారి మామూలుగా లేరుగా. నాని గారికి మీ అందరి పల్స్. గణేష్ గారు దించండి. అదే అదే కదా కాదు, ఇంతమంది సింగిల్స్ పల్స్ తెలుసు కాబట్టి నాని గారు వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సాంగ్ ఏదో డిసైడ్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఓరి వారి సాంగ్? ఎస్ సార్. సో కానీ ప్రస్తుతంకి మాత్రం నాకు తెలిసి దసరా సినిమాకి సింగిల్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఓవైపు ఫస్ట్ సాంగ్ ఏమో ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ తీసుకొచ్చారు, ఇంకో వైపు ఏమో ఓరి వారి అంటున్నారు. మామూలుగా లేదు అసలు. దసరా మేనియా ఒక రేంజ్లో ఉంది, రచ్చ ఒక రేంజ్లో చేయబోతోంది అండ్ టీజర్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. 2023లో దసరా ఎప్పుడు? ఎస్, ఈసారి దసరా చాలా నెలల ముందు మార్చిలోనే వచ్చేస్తోంది. ఆడియన్స్కి నిజంగానే జాతర లాంటి సినిమాని మార్చిలో మన ముందుకు తీసుకొస్తున్నారు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి గారు అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు అండ్ మన న్యాచురల్ స్టార్ నాని గారు. ఓకే, సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నా. అమ్మా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తా, మనకు చాలా టైం ఉంది, మనకు చాలా టైం ఉంది, మనం మాట్లాడుకుందాం. ఓకే కాదు, దసరా సినిమాలో నాని గారి క్యారెక్టర్ పేరేంటి? ధరణి. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ సంగతి సరే, ఇప్పుడు కీర్తి సురేష్ క్యారెక్టర్ పేరేంటి? కీర్తి సురేష్ క్యారెక్టర్ నేమ్? వెన్నెల అని ఇక్కడ ఎక్కడో ఉన్న కీర్తి సురేష్ ని పిలుస్తున్నట్టుంది. సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇవే పాటలు ఈ వ్యాలంటైన్స్ డేకి. మరి ఆ సింగిల్స్ లో ఎవరు ఇప్పుడు వస్తారో చెప్పండి. ఫ్రెండ్స్ నామినేట్ చేసుకుంటున్నారు, యాక్చువల్ పంపించండి ఇక్కడ తీసుకురండి. అరే ఎంత ఎంత అద్భుతంగా స్టార్ట్ నానిగారు డైలాగా. ఓకే రండి, ప్లీజ్ కమ్. ఓకే చెప్పండి నానిగారు. నేను లోకల్ క్లైమాక్స్ డైలాగ్ చెప్తాను మేడం. ఓ సూపర్. బ్యాలెన్స్ డే స్పెషల్ కదా, కొద్దిగా అందరికి మంచి లవ్ అన్న యాదవ్. నేను కీర్తిని లవ్ చేశాను, తను కీర్తిని లవ్ చేశాడు. తను కీర్తి కోసం చాలా చేశాడు, నేనేమీ చేయలేదు. తను కీర్తి కోసం జాబ్ సంపాదించాడు, నేను చేయలేదు. తను గ్రేట్. సిద్ధు నువ్వు గ్రేట్ రా, సిద్ధు నువ్వు గ్రేట్ అన్న. అన్న సైలెంట్ ఉండు ప్లీజ్. అయిపోతుంది పిల్లాన్ని టెన్షన్ పెట్టకండి అయ్యా, కాస్త చెప్పనియండి డైలాగు ప్లీజ్. సిద్ధు చాలా గ్రేట్. ఎంత గ్రేట్ అంటే తన నాన్న ఉద్యోగం సంపాదించమంటే కీర్తికి 4 సంవత్సరాలు దూరంగా వెళ్ళి ఉద్యోగం సంపాదించి వచ్చాడు. ఇప్పుడు సిద్ధు నువ్వు గ్రేట్, కానీ కీర్తికి 4 సంవత్సరాల దూరంగా ఉన్నాడు, ఇంకో 40 సంవత్సరాల దూరంగా ఉండలేడా. కానీ ఒక్కరోజు కూడా వెయిట్ చేయలేక నెక్స్ట్ డేనే కాలేజ్లో జాయిన్ అయ్యాను. అది ప్రేమ అనుకోను కాదు కదా. సిద్ధు నువ్వు గ్రేట్ రా, సిద్ధు నువ్వు గ్రేట్ అంతే. తను కీర్తి పుట్టినరోజుకి తను చాలా స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చాడు, నేను ఒక రోజు ఇవ్వలేదు, గ్రీటింగ్ అసలు విష్ చేయలేదు. కాదు సార్, ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే వావ్ ఐ లవ్ యూ అని అంటే తను ఐ లవ్ యూ గిఫ్ట్కి చెప్పినట్ట తనకు చెప్పినట్ట.
సిద్ధు నువ్వు గ్రేటరా, మరి గ్రేట్ కదా ఈ తన ఫాదర్ చెప్తున్నా, మరి గ్రేట్ కదా లైఫ్లో కొన్ని బెస్ట్ ఈవెంట్స్ ఉంటాయి, అవి కూడా గుర్తుంచుకోలేని వాళ్ళకి నా కూతుర్ని అలగిస్తాను. మదర్స్ డే రోజు మదర్ని ఎక్కువగా ప్రేమించి రిమైనింగ్ డేస్ తక్కువ ప్రేమించే టైప్ కాస్తాను నేను. ఒకసారి కీర్తి నా లైఫ్లోకి వచ్చిందంటే ప్రతిరోజు తన బర్త్డేనే, 365 డేస్ తను నాకు స్పెషలే. సిద్ధు నువ్వు గ్రేట్రా. అయినా ఇంకా ఇంకా ఉంది, ఇంకా ఉంది. తను ఉద్యోగం సంపాదించవచ్చు, ఉద్యోగం లేని వాడికి నేను అలగిస్తాను, ఉద్యోగం ఉంటేనే నా కూతురు హ్యాపీగా ఉంటుంది. సార్ మీ కూతురు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉంటే పెళ్లి వెళ్ళి బస్సులో కూడా హ్యాపీగా వెళ్తాం సార్, అదే మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటే బెంజ్ కార్లో కూడా ఇబ్బందిగా వెళ్తాం. మీ కూతురికి హ్యాపీగా ఉండాలంటే నెలకు 5,000 సంపాదించి మా అమ్మ నాన్న ఎందుకంత హ్యాపీగా ఉన్నారు సార్? నెలకు 100,000 సంపాదించి మీరు మీ ఆవిడ ఎందుకంత దూరంగా ఉన్నారు? పెళ్ళయి 5 సంవత్సరాలైన మీ ఆవిడ ఇంకా టీవీ తోటే మాట్లాడుతుంది సార్. వీళ్ళ మధ్య ఉన్నది మీ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. మా నాన్నకి పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల్లో యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది, రాడ్ వేశారు. మా అమ్మ ఏం చదువుకోకపోయినా కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇప్పటి వరకు మా ఫ్యామిలీని పోషిస్తుంది సార్. అయినా మా నాన్న మీద మా అమ్మకి ఎంత కూడా ప్రేమ పోలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువుల మీద ఆస్తుల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పడుతుంది, కానీ మనుషుల మీద ప్రేమ పర్మనెంట్ సార్. ఎంతమంది దేశాల్లో 100,000 మంది ఉన్నారు, కానీ కీర్తి పెళ్లి చేసుకోపోయేది ఒక్కనే. ఆ ఒక్కడు వాళ్ళకి నాన్నకు నచ్చినాడు, ఉద్యోగం చేసేవాడు కాదు సార్, తన మనసులో ఉన్నాడు, తనకి నచ్చినాడు. ఇప్పుడు ఇదంతా విన్న పెద్ద మనుషులుగా నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు కీర్తిని తను పెళ్లి చేసుకోవడం కరెక్టా, నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా? థ్యాంక్ యూ. అందరూ యునానిమస్గా నువ్వే అని చెప్పేశారు, కానీ నీ లైఫ్లో కీర్తిని చేసుకో బాబు. కాదు, ఏం చదువుతున్నారు, చదువుకున్నారా, ఏంటి? డిగ్రీ అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు? రీసెంట్గా 23. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? రీసెంట్గా అయిపోయిందా? 3 సంవత్సరాలు అయిపోయిందా? 3 సంవత్సరాలు. ఓకే, అయితే ఆ మెమరీకి అవ్వాల్సిందేలేండి. వామో, ఆ డైలాగ్ మొత్తం సినిమా ఏకపాత్ర అభినయం చేస్తున్నారా అని ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నాస్టీ స్టార్ నాగు. నాచురల్ స్టార్? నాస్టీ స్టార్. నాస్టీ స్టారా? ఎవరిచ్చారు బాబు ఆ బిరుదు? ఫ్యాన్స్ మేడం. ఫ్యాన్స్? యూట్యూబ్ ఫ్యాన్స్. ఓకే ఓకే. సో మీకు ఒక గిఫ్ట్ వాచర్ ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం. యా, అందుకే పేరు అడిగాను. నాని చేతుల మీద ఇప్పించండి మేడం, నానిగారి చేతుల మీద. ట్రై చేద్దాం. ఓకే మేడం. సో అది మ్యాటర్, ఇంకా ఇలాంటి టాలెంట్స్ ఏమైనా చూపిస్తే ఆబ్వియస్గా మా శ్రేయస్ మీడియా వాళ్ళు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్తో కలిసి మంచి గిఫ్ట్ వాచర్ ఇస్తారు. అండ్ మొబైల్స్ కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తర్వాత మీ ఇష్టం, అసలే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు అమ్మాయిలకి ఇచ్చుకోవడానికి కూడా ఎంత అవసరమో మీ అందరికీ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? డైలాగ్? ఓకే, విచ్ డైలాగ్? దసరా మూవీలో. దసరా? ఓ, చెప్పండి చెప్పండి. నీ అవ్వ ఎట్లయితే గట్లా గుండు గుత్తగా లేపేద్దాం. అవును, ఇంతకీ ఇక్కడ సింగరేణి ముద్దు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. బాగా కనెక్ట్ అయ్యారు ఈ డైలాగ్స్ కి. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తున్నారా దసరా డైలాగ్స్? రండి రండి. ఏంటి, దోస్తుతో పాటు వస్తున్నారా? మేము సాంగ్ రెడీ చేసుకోవాలా? సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. డైలాగ్, డైలాగ్ చెప్పండి. ఈ దసరా నిర్వలేకుండా బ్యాంచాత్ జమ్మి పెట్టి చెప్తున్నా, బద్దలు బాసింగలైతే ఎట్లయితే గట్లా చూసుకుందాం. ప్రతి దసరా వింటర్ లో వస్తుంది, ఈసారి దసరా సమ్మర్ లో వస్తుంది. ఇటువైపు ఇటువైపు నుంచి అసలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటిదాకా, చూద్దాం. ఏ డైలాగ్స్, డాన్స్, సాంగ్స్? అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. ఏ గర్ల్ ఫ్యాన్స్, ఏం ఏం చెప్తారు ఇప్పుడు? నానిగారు మరికొద్ది సేపట్లో వస్తున్నారు. ఎనీబడి వాంట్స్ టు టాక్ టు హిమ్ డైరెక్ట్లీ త్రూ లైవ్, ఎనీ డైలాగ్, ఎనీ సాంగ్? షీ కెన్ సింగ్. వావ్, ప్లీజ్ కమ్. యువర్ నేమ్? హాసా. హాసా, వావ్, దట్స్ అ వెరీ యూనిక్ నేమ్. థ్యాంక్ యూ. యా, ఏంటి ఇప్పుడు డైలాగా, పాటా, డాన్సా, ఏదంటే అది? నేను కొరీలో బ్రేకప్ పాట. అవునా? ఓకే, ఇవాళ మనం కొత్త బ్రేకప్ సాంగ్ వినబోతున్నాం కాబట్టి నిన్ను కోరి బ్రేకప్ సాంగ్ ఒకసారి గుర్తు చేసుకుందామా? యా షూర్. యా,
వన్స్ అపాన్ ఎ టైంలో వజగ్ బీచ్ రోడ్డులో ఏముండే మాస్టర్ అంటూ పిక్ చేసింది నన్ను. వన్స్ అపాన్ ఎ టైంలో వజగ్ బీచ్ రోడ్డులో ఏముండే మాస్టర్ అంటూ చేసింది నన్ను. అలి బిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యూ చెవిలోన చెప్పి హో తప్పుకుంది కలు రెండు తప్పి అందుకేగా గుండకింత నొప్పి. బ్రేకప్ 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 కింగ్లాండ్ యుమాగడి లైఫ్ ఏ బ్యాకప్ బ్రేకప్ 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 కింగ్లాండ్ యుమాగడి లైఫ్ ఏ బ్యాకప్. ఏ అదరింది సాంగ్ సూపర్. ఒకసారి క్లాప్స్ ఫర్ హాసా. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది లేవడానికి మొహమాట పడుతున్నారు కానీ అందరూ కనుక లేచి స్టెప్ వేస్తే ఇది కనుక కాన్సర్ట్ లాగా ఉంటుంది, సాంగ్ లాంచ్ కాదు. సో దసరా కాన్సర్ట్ చేద్దాం మనం ఇప్పుడు, ఓకేనా? ఇంకా ఎవరున్నారు డాన్స్ చేయడానికి రెడీగా? ఆర్ ఎనీ డైలాగ్? డైలాగ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్. హలో చెప్పండి. నాని కోసం నేను రాసిన డైలాగ్. ఓకే. వాడు బలవంతుడు అని తెలిసి కూడా బలహీనుడయ్యాడంటే దాని అర్థం వాడు భయపడ్డాడని కాదు, వస్తాడు సింహంలా దూసుకొస్తాడు. సూపర్. మీ పేరు? మహేష్. మహేష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఓకే, ఓరి వారి సాంగ్ లాంచ్ ఇవాళ ధూమ్ధామ్ గా జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ అందరూ ధూమ్ధామ్ లేపుతున్నారు ఎనర్జీతో. ఓకే, సో ఈ వ్యాలంటైన్స్ డేకి బ్రేకప్ యాంథమ్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు టీమ్ ఆఫ్ దసరా. సో ఆల్రెడీ టీజర్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఎస్పెషల్లీ నేచురల్ స్టార్ నాని గారి లుక్ ఏ రేంజ్ లో ఉందో మనందరం చూసాము. ఎలా అనిపించింది నేచురల్ స్టార్ నాని గారి లుక్? పిచ్చెక్కిచ్చారని చెప్పచ్చేమో కదా. అసలు నేచురల్ స్టార్ అని మనం ఆయన్ని ఎలా పిలుచుకుంటామో, నేచురల్లోనే ఊర నేచురల్గా కనిపించారని చెప్పాలి. ఈ సినిమాలో ఊర మాస్ లుక్తో అదరగొట్టేస్తున్నారు నాన్నగారు. ఇక వెన్నెలగా కీర్తి సురేష్ గారు కూడా చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ నాన్నగారితో పాటు మనకి కనిపించబోతున్నారు. ఐ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ March 30th. ఎస్ సార్. సో ఇవాళ దసరా మూవీలోని ఓరి వారి సాంగ్ మనం ఇవాళ చూడబోతున్నాము, వినబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు సంతోష్ నారాయణన్ గారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాని ఆల్రెడీ మ్యూజికల్ హిట్గా నిలబెట్టారని చెప్పాలి. ఎక్కడ విన్నా ధూమ్ ధామ్ దోస్తాన్ పాట మోగుతూనే ఉంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి ఓరి వారి కూడా అదే రేంజ్లో వెళ్తుంది. సంతోష్ నారాయణన్ గారు ఈ పాటలో కనిపించడం అండ్ ఈ పాటని ఆయనే పాడటం కూడా జరిగిందనమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గారు కూడా ఇవాళ ఇక్కడ జాయిన్ అవ్వబోతున్నారు. ఇంత మంచి మ్యూజికల్ హిట్ని మనకు అందించిన డైరెక్టర్ అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల గారికి ఐ థింక్ ఫ్యాన్స్ అందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫుల్ ఖుషితో. నాని గారిని మనం ఎప్పుడు ఇలా చూస్తామని కలలో కూడా అనుకున్నటువంటి ఒక గెటప్తో ఒక క్యారెక్టరైజేషన్తో ఆయన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓడెల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి గారు ఈ చిత్రాన్ని మనకి అందించడం జరుగుతుంది. అండ్ ఎస్, నేచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్, here we have our Dharani. Hi, welcome natural star Nani garu. Achesindi dasara. అసలు పాట విన్న ప్రతిసారి అదే పూనకాలని చెప్పాలి. డాన్స్ చేసి చేసి అలసిపోవట్లేదు కూడా ఫ్యాన్స్ ఆ రేంజ్లో. నాని గారు మీ ఎనర్జీకి మీ లుక్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలండి. నిజంగా నాని గారిని ఇప్పటి వరకు మనం
చూడని ఒక గెటప్ లో ఒక లుక్ లో ఒక ఎనర్జీతో మనం ఈ సినిమాలో ధరణిగా చూస్తున్నాము వెరీ హ్యాపీ టు సీ ఎస్పెషల్లీ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఓ మై గాడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఐ థింక్ సత్యన్ సూర్యన్ గారు ద సినిమాటోగ్రాఫర్ ఎంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చారో అంతే అద్భుతమైన పాట కొరియోగ్రఫీ ధూమ్ ధామ్ గా ఉంది నిజంగా ఎలా ఎంజాయ్ చేశారు బిగ్ స్క్రీన్ అసలు దసరా టీజర్ చూసినప్పుడు ఆ లాస్ట్ షాట్ కైతే ఎలా ఉంది క్రేజీనెస్ మ్యాడ్నెస్ అంటే ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది ఫ్యాన్స్ నిజంగా జాతరకి రెడీ అయిపోండి అరాచకమనే చెప్పాలి దసరా టీజర్ ఇక మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్న ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో మార్చ్ 30th రాబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ సో yes అందరికి తెలుసు కదా ఈసారి నాని గారు కేవలం తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాదు ఇండియా నలుమూలలా ఎంటర్టైన్ చేయబోతున్నారు దసరా సినిమాతో పలకరించబోతున్నారు సో yes మరి దసరా మూవీకి సంబంధించి వాలెంటైన్స్ డే కి సందర్భంగా ఇందాక యాక్చువల్లీ నేను అడిగాను సింగిల్స్ ఎంత మంది ఉన్నారు అని అంటే ఇక్కడ 90% సింగిల్స్ ఏ ఉన్నారు నాని గారు 95 ఆ సో సింగిల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఓరివారి సాంగ్ ని మనకి అందిస్తున్నారు అన్నమాట సో ఓరివారి సాంగ్ మరికొద్ది సేపట్లో మనందరం విందాము చూద్దాము బట్ ఈ లోపు మనం టీమ్ మెంబర్స్ తో మాట్లాడేద్దాము సో ఓరివారి సాంగ్ ని మనకి అద్భుతమైన లిరిక్స్ తో మనకు అందిస్తున్నటువంటి శ్రీమణి గారు కూడా ఇక్కడే ఉన్నారు లిరిసిస్ట్ శ్రీమణి గారు ఓకే సో yes ఇప్పుడు ఆలస్యం చేయకుండా యాక్చువల్లీ SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి గారు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు బట్ ఇవాళ సుధాకర్ గారు ఇక్కడికి రాలేకపోయారు అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు ఆన్ స్టేజ్ విజయ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము SLV సినిమాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ నాని గారిని ఇంత సరికొత్తగా ఊర మాస్ లుక్ తో ఊర మాస్ క్యారెక్టరైజేషన్ తో అద్భుతమైన కంటెంట్ తో మనందరినీ మార్చ్ 30th పలకరించబోతున్న డైరెక్టర్ కి వెల్కమ్ చెప్పేద్దామా శ్రీకాంత్ ఓదల గారు కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ విజయ్ గారిని శ్రీకాంత్ ఓదల గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కమ్ ఆన్ ఎవ్రీబడి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో డైరెక్టర్ కి వెల్కమ్ చెప్పేద్దాం అండ్ ఇక మరి మన ఊర మాస్ క్యారెక్టర్ లో ధరణిగా రచ్చ చేయబోతున్నటువంటి నేచురల్ స్టార్ నాని గారికి వెల్కమ్ చెప్పేతాము ధూమ్ధామ్గా మార్చ్ 30వ తేదీన దసరాతో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ వెల్కమ్ అరాచకం సినిమా తీసింది అప్పుడు మాట్లాడాలి కదా నాని గారు మీరు మాట్లాడించాలి మీ డైరెక్టర్ చేత మాట్లాడు లోపల ఉన్నదంతా దసరాలో పెట్టాడు మార్చ్ 30th కి చూడాల్సిందే నేను చాలాసార్లు ట్రై చేశాను అవ్వలేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం హాయ్ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చాలా చాలా డిలే చేశారు మా వాళ్ళు నన్నేమో బయట కూర్చోబెట్టి నేను వచ్చి చాలాసేపు నన్ను బయట కూర్చోబెట్టారు మిమ్మల్ని ఇక్కడ లోపల కూర్చోబెట్టారు అయితే ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగాను ఇంకో అరగంట పడుతుంది పాటకి అన్నారు బేసిక్గా నేను పాట కంటే కూడా ముందుగా ఇక్కడికి వచ్చింది మీకోసం
మీరు కూడా నా కోసం వచ్చారని తెలుసు. మరి నేను ఎందుకు బయట వెయిట్ చేయాలి, మీరు ఎందుకు లోపల వెయిట్ చేయాలని వచ్చేసా. సో లవ్ యూ టూ. ఈ లవ్ యూ ఇంకా 100 రెట్లు మార్చి 30వ తారీఖుకి పెరుగుతుంది. నా మీద మీకున్న లవ్, మీ మీద నాకున్న లవ్ 2 రెట్లు కాదు 10 రెట్లు పెరగబోతుంది మార్చి 30వ తేదీకి. ఏంటది ఫోటో ఇంచావు టీ షర్ట్ మీద, నైస్ చాలా బాగుంది. ఓకే సో సో ఈరోజు ఆల్రెడీ మీరు టీజర్ ఈ పెద్ద స్క్రీన్ మీద మీతో పాటు కూర్చొని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు సాంగ్ లాంచ్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఆ బిగ్ స్క్రీన్ మీద ఇలా ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. అండ్ ఒరువారి పాటు గురించి చెప్పాలి, ఈరోజు లాంచ్ అవుతున్న పాట గురించి. నాకు చాలా ఇష్టమైన పాట అండ్ పర్సనల్గా నేను నమ్మే ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న పాట. మీరందరూ కూడా బ్రేకప్లు అన్నవి ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. బ్రేకప్ అంటే కొంతమందికి పాపం ఇంకా లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయి ఉండదు, బట్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన బ్రేకప్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సాధారణ మన సినిమాల్లో ఎప్పుడు ఎక్కువగా ఏం చూస్తుంటామంటే బ్రేకప్ అంటే మా అయితే నేను ఒకప్పుడు చేసిన సాంగ్స్కి మీరు ఇంతకుముందు నేను లోకల్లో అలాంటి చోట్ల డిస్టర్బ్ చేస్తా నేను ఇలాంటి పాటలన్నీ ఉండేవి, అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే వెనకాల పడి. ఇప్పుడు కొంచెం అది నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న సాంగ్ కాదు, అది ఆ సినిమాకి అది ఒక కరెక్టే అని చెప్పి చేసాం. బట్ నా పర్సనల్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉన్న సాంగ్ ఒరువారి. బేసిక్గా నేను కూడా నమ్ముతా నీది కాదురా పోరి అన్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి అంతే కదా. ఎక్కువ ఎందుకంటే మన కోసం ఇంకో పూర ఎక్కడ ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి మంది కాదు అని తెలిసిన తర్వాత కాసేపు బాధపడాలి, ఇలాంటి పాటలు వినాలి, ఇంటికి వెళ్ళి అవ్వ వడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్ అండ్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా శ్రీమణి లిరిక్స్లో రాశారు, అందుకే నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ ఈ సినిమా ఈ పర్టికులర్ ఈ పాట మీరు ఇప్పుడు చూడబోయేది లిరికల్ వీడియో మాత్రమే, కానీ మీకు చెప్తున్నా విజువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ ఈ పాట. నేను అన్న శ్రీకాంత్తో ఎందుకు విజువల్ వదిలేద్దామా రిలీజ్ చేద్దాం అని అంటే లేదన్న, రిలీజ్ రోజు బిగ్ స్క్రీన్ మీద చూడాలంతే అని ఫిక్స్ అయిపోయాడు. సో ప్రస్తుతం మీరు చూడబోయేది లిరికల్ సాంగ్ మాత్రమే, బట్ మీరు మార్చి 30వ రోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు స్టన్ అయిపోతారు ఈ పాట చూసినప్పుడు. అండ్ యా ఆల్ ది బ్రోకెన్ హార్ట్స్ అందరికీ ఈరోజు నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా మీ రూమ్లో మీ మంచం మీద అది అక్కడికి కూడా వస్తుంది ఒక నిమిషం చక్కగా స్పీకర్లు పెట్టుకొని ఈ పాట వింటూ పడుకోవచ్చు. కొంత మన కొంచెం ముదురులు అయితే కనుక ఒక చిన్న ఒక గ్లాసు కొంచెం సోడా కొంచెం మీ బ్రాండ్ ఏదైతే అది అండ్ దెన్ అలా వింటూ హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇది వినే కొద్దీ ఎక్కేసే పాట, చాలా స్లో పాయిజన్ లాగా వెళ్తుంది. నేను ఫస్ట్లో నాకు ఇంకా గుర్తు ఈ షూట్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది మంచి పాట అనుకున్నా. నా 3 రోజులు ఆ మీ షూట్ చేస్తూ వినే కొద్దీ ఇది ఆల్మోస్ట్ నాకు నెలల తరబడి నా చెవుల్లో రింగ్ అవుతూనే ఉంది. అండ్ అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, ఆల్ ది బెస్ట్ లేవు, ఇంకా కంగ్రాచులేషన్ లే సినిమాకి. చాలాసార్లు సాంగ్లు లాంచ్ చేస్తున్నప్పుడు మన ఏమనిపిస్తుంది అంటే సినిమా ముందు సాంగ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్నీ మీకు నచ్చి ఈ సాంగ్స్ వల్ల మీరు సినిమా చూసి సినిమా కూడా నచ్చితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దసరాకి మాత్రం ఆల్రెడీ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చబోతుందన్న సినిమాలోంచి పాటలు రిలీజ్ చేస్తున్నాం అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి దసరాకి విల్ గో ఆల్ అవుట్, ఇలాంటి ఈవెంట్లు ఎన్నో ఉంటాయి, నేను మిమ్మల్ని కలుసుకునే ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి రిలీజ్ ముందు. ప్రతిసారి కలుద్దాం, ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా డిజర్వ్స్ టు బి సెలబ్రేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ నాన్నగారు, మీ మాటలు విన్నాక మాలో ఉత్సాహం పెరిగిపోయింది, క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది, సాంగ్ చూడాలి సినిమా చూడాలి అని. ఒక్కసారి మీరు కూర్చుంటే మరి అక్కడి నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి.
ధరణి క్యారెక్టర్ ని ఐ థింక్ చాలా రోజులు క్యారీ చేశారు. నీ అవ్వ ఎట్లయితే గట్ల ఇండు గుత్తకల్లే పెద్ద బ్యాచ్. ఏ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. క్యూఎన్డే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం ఒక మైక్ పాస్ చేస్తారా ప్లీజ్. యా నాని గారు కంగ్రాచులేషన్స్ అండి. అంటే కాంట్రాస్ట్ అనేది 100% ఈ సినిమాలో కనిపించింది. మీ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ అడాప్టేషన్ ప్రాసెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ధరణి క్యారెక్టర్ అడాప్టేషన్ ప్రాసెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏదైనా సరే ఏ సినిమాలో అయినా సరే అండి, లుక్ అనేది నేను బలంగా నేను నమ్మేది అంటే చెప్తున్నాను. మనం ఏదో మనం ఈ సినిమాకి డిఫరెంట్ కనపడదామని ఎప్పుడు చేయకూడదు. ఆ సినిమా పాత్రకి ఏం సూట్ అవుతుంది అన్నది మాత్రమే చేయాలి. అండ్ అటు అటు శ్యామ్ సింగ్ రాయ్ కానీ లేదంటే అంటే సుందరానికిలో సుందర్ కానీ ఎన్ని కథల్లోంచి వచ్చిన పాత్రలే సేమ్ దసరా కూడా. అండ్ ఈ సినిమాలో ఈ గెటప్ మీరు ఇంతకు ముందు చూసిన ఏదో సినిమానో లేదంటే నేను ఇలాంటి ఒక రోల్ చేద్దామనో ఇలాంటి ఒక గెటప్ ఉన్న రోల్ చేద్దామని కాదు. ఒక కథ బాగా నన్ను మూవ్ చేసినప్పుడు, ఆ కథ బాగా నచ్చేసినప్పుడు, ఆ కథలో ధరణి అన్నాడు ఎలా ఉన్నాడని డైరెక్టర్ ఊహించుకున్నాడో ఆ ధరణిని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎప్పుడైతే ఆ లుక్ అన్నది కథలోంచి వస్తుందో పెద్ద ప్రొసీజరు పెద్ద ప్రిపరేషన్ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ గెటప్కి కావాల్సినవి ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాని భాష ఏంటి, అన్నీ కూడా కథలోంచి వచ్చేసినాయి. దాన్ని చాలా క్లియర్ కట్గా ఒక డిజైన్ రెడీ చేసుకునే వచ్చాడు శ్రీకాంత్ నా దగ్గరికి. సో దాంతో నాకు చాలా ఈజీ అయిపోయింది. నాని గారు చెప్పండి సార్. ఫస్ట్లీ బ్లడ్ పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్గా, దానికి స్పెషల్ అప్రిసియేషన్. అండ్ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలామంది పుష్పతో కానీ అల్లు అర్జున్తో కానీ కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ ఫినామినా అయిన సినిమా, ఆబ్వియస్లీ దాన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ నేషనల్ ఫినామినా అవ్వగలవని, ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలవని అనుకుంటున్నారు? మనకి సంవత్సరానికి 30 సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక లేదంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 500 సినిమాలు వచ్చినాయి అనుకోండి. 500 సినిమాల్లో 495 సినిమాల్లో హీరోలు షర్టు ప్యాంట్ వేసుకునే ఉంటారు. అలాంటి సేమ్ లుక్ అని అనం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లుంగి బనియన్ ఇలాంటి రూరల్ సినిమాలు మనం చాలా రేర్గా తీస్తాం. సో మనకి లాస్ట్ ఇయర్ సుకుమార్ గారు తీసిన పుష్ప కానీ బన్నీది, ఇది అలాంటి ఒక గెటప్ కలిసేటప్పటికి సేమ్ అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా కథలు వచ్చి ఉండాల్సింది. అప్పుడు మనం ఈ రిఫరెన్స్లు ఈ సిమిలర్ పాయింట్లు చూసేవాళ్ళం కాదు. ఇలాంటి రూటెడ్ కథలు చాలా మన కల్చర్లోంచి మనం పెరిగిన ఒక వాతావరణంలోంచి వచ్చే రూటెడ్ కథలు మనకు చాలా తక్కువైపోయినాయి. అన్నీ మెయిన్ స్ట్రీమ్, మనకి ఇప్పుడు సిటీలో లేదంటే ఒక ఏదో ఒక లవ్ స్టోరీ లేదంటే ఒక ప్రాబ్లమ్ ఒక విలన్ ఇలాంటివి అయిపోతున్నాయి. కానీ చాలా రూటెడ్గా వచ్చే కథలు చాలా రేర్ అయిపోయినాయి. సో అలాంటి ఒక రూటెడ్ కథ లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప, అండ్ దెన్ అలాంటి ఒక రూటెడ్ కథ దసరా. ఈ యొక్క కంపారిజన్ తప్పితే సినిమాలో మార్చి తట్టేది మీరు చూసినప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు ఒక్క చిన్న సెంటీమీటర్ సంబంధం కూడా ఉండదు. మీకు అర్థమవుతుంది మేము ఎంత చెప్పినా సరే. నాని గారు, ఇటీవల మీరు కాలేజీ ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబులర్ సినిమాతోటి అలాగే KGF 2 సినిమాతోటి ఈ సినిమాను పోల్చారు. అంటే ఆ సినిమా త్రిబులర్ సినిమా అంటే రాజమౌళి గారు సంచలన డైరెక్టర్, అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. అలాగే దానికి NTR రామ్ చరణ్ అన్నారు. అలా KGF ఫస్ట్ పార్ట్ పానిండియాగా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాని ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు ముందుగా? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. మనం చాలాసార్లు నేనైతే ఒక చిన్న టీజర్కి సంబంధించిన రివ్యూ కూడా చూశాను. ఆ సినిమాలాగా పోల్చారు, ఆ సినిమాలాగా ఉంటుంది ఈ సినిమా. నేను ఒకసారి మీరు కనుక మనం చాలాసార్లు ఏమైపోతుందంటే మనం ఏదో అంటాం దాన్ని ఒక 100 టైమ్స్ కాపీ పేస్ట్ చేసి ఇంకో రకంగా తీసుకుంటారు. నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు RRR KGF లాగా అంటే 500 కోట్లు చేస్తాయో 1000 కోట్లు చేస్తాయో లేదంటే ఇంత బడ్జెట్లు పెట్టి తీసామా అని కాదు. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు అవి. ఆ ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ నేను
దాని జానరో దాని లాగా ఉంటేనో సినిమాలు, దాని లాంటి సీన్స్ ఉంటాయనో, దానిలాంటి కథ ఉంటుందనో కాదు నా ఉద్దేశం. నేను ఎప్పుడైతే చెప్పానో, మనం అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఇంకా పెద్ద సినిమా అవ్వచ్చు, ఎలాంటి సినిమా అయినా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇది మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందిరా, ఇది మేము చేసామరా అని చెప్పుకోగలిగే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఇవి కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి రాబోతుంది దసరా అంటున్నాను. ఇదే మాట మీద March 30 వరకు నేను మళ్ళీ 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 అడిగిన ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను. March 30 తర్వాత మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టో కాదు. నాన్నగారు టైటిల్ దసరా అని పెట్టారు, వస్తుందేమో మార్చిలో వస్తుంది కదా అని టైటిల్ దసరా అని పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏంటి ఆ లింక్ ఏమన్నా దసరాకి? మెయిన్ అంటే జస్ట్ అది చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ పర్టికులర్గా ఇది ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా అవటం వల్ల అందరికీ దసరా అనేది తెలియటం, అండ్ అది మేము ఒక్కొక్క లాంగ్వేజ్కి పేరు మార్చాల్సిన అవసరం లేకపోవడం అదృష్టం అయింది. కానీ నిజంగా ఈ కథకి దసరా అన్న టైటిల్ కంటే ఇంకా గొప్ప జస్టిఫికేషన్ ఇంకేది ఉండదు. అంటే ఎవరైనా బ్రేకప్ అవుతే కొద్దిగా సాడ్ ఫీల్ అవుతారు, మీరేంటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి సాంగ్ ఇది మొత్తం. అదే మీరు అంటున్నారుగా అందరూ అలా ఫీల్ అవుతారు, మన ఏదో కొత్తగా ఉండాలిగా, డిఫరెంట్గా చేయాలి. నాని గారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో సిల్క్ స్మిత గారిని పోర్ట్రేట్ చేశారు, అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికొక కాదు, అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాన్, అది అది వేరే. ఓకే, అది నిజంగా భక్తి అక్కడ. ఓకే, సో ఆ భక్తికి కారణం ఏంటి, ఎవరో నిన్నేదో ఒక ఎక్కడో చూశాను ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి, నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు, బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నాని గారి ఇక్కడండి. మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరే అనేది నో డౌట్. సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మీరు ఇప్పుడు మీరు అన్న మాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో కాదు, ఒక నిమిషం, మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మీకు మిమ్మల్ని ఎవరైనా తిట్టని కొడతారా, ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు అంటారా పోనీ? మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్, మీరు చూసుకుందాం బ్యాంచత్ అంటే చూసుకుందాం నువ్వా నేనా? అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరీయడానికి కూడా కాదు, దేనికి వాడతాం సార్, ఈ మ్యాచ్కి వెళ్ళొద్దాం బ్యాంచత్ అంట. అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది దానికి. ఇప్పుడు మన భాష అంటే ఏంటి, ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్కి వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మనకి ఏదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది, దానికి ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వాడితే ఇదే వాడితే తప్పు లేదు, ఒకవేళ అది వాడారనుకోండి అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి మీరు. ఇది చెప్పరా టీచర్ కనుక నిన్ను ఎప్పుడైనా ఏంట్రా ఫెయిల్ అవుతున్నావు అంటే బ్యాంచ్ పాస్ అయ్యి చూపిస్తానని అనుమానండి మీరే. నాన్నగారు ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మీ టీచర్స్ కావచ్చు మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమా కోసం అంటే తెలంగాణ రీజియన్లో జరిగేటువంటి కథ, మీరు అన్నట్టు ఇందాక మన మూలాలను వెతుకుంటూ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే కథ. సో తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ఆ భాష నోటీస్ పట్టుకోవడం కావచ్చు, శ్రీకాంత్ చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు, ఎలా మీరు మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది, ఆ డైలాగ్ డిక్షన్ కావచ్చు? నాకు అదే నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ అన్నతను, శ్రీకాంత్ గోదారికన్ అండి బేసిక్లీ, వాళ్ళ నాన్నగారు కోల్ మైన్స్లో పనిచేశారు చాలా ఏళ్ళు. సో తన లైఫ్లోంచి వచ్చిన కథ ఇది, ప్రతి పాత్ర ప్రతి డీటెయిల్ ప్రతి చిన్న చిన్న న్యూయాన్స్ షూట్లో ఉన్నప్పుడు. ఒకసారి నాకు బాగా గుర్తు, షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఆ న్యూయాన్సెస్ అని అడిగితే చాలా ఇన్నోసెంట్గా శ్రీకాంత్ వచ్చి నన్ను అన్నా ఈ మీరు ఇప్పుడే ఫోన్లో వాడారు న్యూయాన్సెస్ అనే వర్డ్, దాని మీనింగ్ ఏంటన్నా అని అడిగాడు. నీ సినిమాలో ప్రతి సీన్లో నువ్వు జాగ్రత్తగా డీటెయిల్డ్గా చెక్కిన
ప్రతి డీటెయిల్నే న్యూయాన్స్ అంటారు శ్రీకాంత్ అని చెప్పాను. సో న్యూయాన్సెస్ ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఎక్కువ న్యూయాన్సెస్ వాడింది శ్రీకాంతే. తనకు ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ తెలియదు. మీరు ఇప్పుడు అడిగేటప్పటికి నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. శ్రీకాంత్ గారు డైరెక్ట్ శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది. మార్కెట్ అంటే ప్రమోషన్స్లో అయినా ఫస్ట్ మేము ట్రైలర్ చూసినట్లు ఇది టీజర్ చూసినట్లు ఉంది. సాంగ్ కూడా బాగుంది. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ స్క్రీన్ మీద ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది, మీరు చూసుకుని ఉంటారు స్క్రిప్ట్ లెవెల్కి. ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకున్న దానికి మీకు ఎలా అనిపించింది? 100% స్క్రిప్ట్లో ఉన్నది స్క్రీన్ మీదకి వచ్చిందా లేదు? 100% వచ్చింది. గన్ షాట్ శ్రీకాంత్ డైరెక్టర్. శ్రీకాంత్, ఈ కథలో అంటే గోదావరి కానీ బేస్ కోల్ మైన్ అంటున్నా కదా, సికాసా కానీ జనరేషన్ సమితి అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా తీసుకున్నారు? లేదు లేదు, ఈ దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వాటికి ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. నాని గారు, డైరెక్టర్ గారు అంతే, అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి అక్కడ. నేనేంటి, నేను ఇంకా సాంగ్ ఏదో అప్లోడ్ అవుతుంది, టైం పడుతుంది అన్నారు కాబట్టి నేను టైం పాస్ చేయడానికి లెంది ఆన్సర్ ఇస్తున్నా. మీరు శ్రీకాంత్ అడిగారంటే క్వశ్చన్ ఆన్సర్ అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోతుంది. సార్ నాని గారు కథ చెప్పినప్పుడు ఎన్ని నిమిషాలు చెప్పాడు? అప్పుడైనా లెంతిగా చెప్పాలి కదా. కథ 4 గంటలు చెప్పాడు. కథ 4 గంటలు. అండ్ శ్రీకాంత్కి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, మనం ఎక్కడ కూర్చున్నా సరే శ్రీకాంత్కి కుర్చీల్లో సోఫాల్లో కూర్చోవడం చాలా చిరాకు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు నాకు తెలిసి. తనకి కింద గెడ్డున్నా మట్టున్నా ఎక్కడున్నా సరే కింద కూర్చోని బాస పెట్టేసుకోవడం ఇష్టం. ఫస్ట్ నేను కలిసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను, నేను కూడా కిందకి వెళ్ళాలా లేదంటే ఏంటి ఇక్కడే కూర్చోవచ్చు ఏంటని. బట్ ఎందుకంటే తను బేసిక్ తన చాలా ఒరిజినల్ పీస్ అండి. ఎందుకు ఏంటి అన్నది మీకు మీరు ఈ ఒక్క సినిమాకే మీరు శ్రీకాంత్ని చూడబోతున్నారు అని నాకు అనిపిస్తే, అమ్మాయి మన అసలు చూడలేదు ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే అది పెద్ద లిస్టే ఉంటుంది అది. నాన్నగారు సో తెలుగులో ఏంటి అది చెప్తా, గ్యారంటీ చెప్తా, నువ్వు చెప్పాలి నాకు మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్పమని చెప్తా. నాన్నగారు సో దసరాని తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఎంత సూపర్ హిట్ చేయబోతున్నారో మనకు అర్థం. ఇక్కడిక్కడే సార్, ఇక్కడిక్కడ దసరాని తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఎంత ఆదరించబోతున్నారో అందరు చూస్తే అర్థమవుతుంది. కానీ అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారని, అంటే ఇక్కడ మన నేటివిటీ మన కల్చర్. ఇప్పుడు పర్టికులర్ లాంగ్వేజ్ మన లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాము అని ప్రామిస్ చేసే సినిమాలకి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అది మనం ఇంతకుముందు మనం ఆర్ఆర్ లాంటి పీరియడ్ సినిమా అవ్వచ్చు లేదంటే కేజీఎఫ్ అవ్వచ్చు లేదంటే పుష్ప అవ్వచ్చు, అది వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూసే ప్రపంచం కాదు, ఇది ఇంకో కొత్త ప్రపంచం. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత కొత్త ప్రపంచం వీర్లపల్లి, ముంబైలో ఉన్నవాడికి, చెన్నైలో ఉన్నవాడికి, కేరళలో ఉన్నవాడికి, అందరికీ అంతే కొత్త ప్రపంచం. సో అందుకే దసరా అన్న సినిమా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాంతారా లాంటి సినిమా చూసినా అదొక కొత్త ప్రపంచం. మన మన చుట్టూనే మర్చిపోయి ఇంకో కొత్త ప్రపంచంలోకి ఆ 2.5 గంటల సేపు తీసుకెళ్ళగలిగిన సినిమా. సో ఇలాంటి దసరా లాంటి సినిమా ఈజ్ కరెక్ట్గా ఐడియల్ సినిమా. ఎందుకంటే ఇండియాలో ఏ మూలకు ఉన్నా సరే వీర్లపల్లి మీకు కొత్త ప్రపంచం. మీరు ఏ థియేటర్లో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఒక సినిమాని ఒక కథని తీసుకొచ్చి మీ ముందు నుంచి పోతున్నాం కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రమోషన్స్ కోసం అదర్ స్టేట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఓన్లీ స్టేట్స్గా ఏమో చూద్దాం, మా ప్రొడ్యూసర్లు అడగాలి, ఏమన్నా తీసుకెళ్తే తెలిపోతాం. హ్యాపీ నాని గారు, అంటే వాడే తెలుగు మాట్లాడడం మళ్ళీ నేనే మాట్లాడాలి. సో నాని గారు మొన్న ఫ్యాన్స్ మొత్తం మీట్ కూడా పెట్టుకున్నారు కదా, ఫోటో షేర్స్ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా అదర్ స్టేట్స్ కూడా వచ్చారు కదా. సో వాళ్ళ నుంచి మీరు అంటే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా, ఎట్లా ఏంటి అసలు? నో, టుడే నేను ఐ హావ్ రియలైజ్డ్ అండి, మంచి సినిమాలు చేస్తుంటే ఈరోజు ఏంటంటే మనకి పెద్ద ఓటీటీల వల్ల థ్యాంక్స్ టు ఓటీటీ, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీసామంటే కనుక అటు మలయాళం ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. నేను ఇంతకుముందు నేను హైదరాబాద్ దాటెళ్తే నాకు హాలిడే, నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకునేవాడిని. ఈరోజు నేను గోవా ప్రపంచంలో ఏ మూలకి వెళ్తున్నా సరే ఇప్పుడు బార్సిలోనా ఎవరు ఇటాలియన్ రెస్టారెంట్ షెఫ్ కూడా ఫోటోలు దిగుతున్నారు మధ్యలో. అంటే తెలుగు సినిమా రీచ్ అంతగా పెరిగిపోయింది, మన సినిమాలు బాగున్నప్పుడు అన్ని సినిమాలు అన్ని చోట్ల చూస్తున్నారు. సో ఈరోజు నేను రియలైజ్ అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే అటు చాలా తెలుగు సినిమాలు, నా మనవి మాత్రమే కాదు, తమిళ ప్రేక్షకులు, మలయాళం ప్రేక్షకులు అందరూ చూసేస్తున్నారు, సినిమాల గురించి మాట్లాడుతున్నారు. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రేక్షకులు అక్కడ ప్రేక్షకులు అని ఆలోచించకుండా మంచి సినిమా కనుక తీసామా అది అందరికీ రీచ్ అయిపోతుంది.
సో ఆ డైరెక్షన్లోనే అందరం కష్టపడుతున్నాం. ఐ థింక్ వీ మేడ్ అ గ్రేట్ ఫిల్మ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నానిగారు కీర్తి సురేష్ గారితో మళ్ళీ సెకండ్ ఫిల్మ్ అనుకుంటా కదా, సో అంటే ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? నాకు నేను లోకల్ వచ్చి 2017లో వచ్చింది. సో 5 ఏళ్ళు పొట్టి పొట్టి బాబు పొట్టి బాబు అన్నారు 5 ఏళ్ళు. మార్చి 30 తర్వాత మీకు ఇంకా 2 పేర్లు వినపడవు, ధరణి వెన్నలే ఉంటుంది ఇంకా. యా ఇది బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. సో మాకు ఒక రకంగా చాలా పెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ మేము ఎప్పుడైనా కలిసి సినిమా చేస్తే అది దసరాని మించి ఉండాలంటే. డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే గోదావరి కానీ ఈ ప్రాంతం నుంచి కొంచెం సినిమాలో ప్రాతినిధ్యం తక్కువ కదా, సో అలాంటిది మీ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఈ ప్రాజెక్టే ఫస్ట్ ప్రాజెక్ట్గా టేకప్ చేయాలనే ఆలోచన వెనుక కారణం ఏంటి అన్న? గోదావరి కండి ఫీలింగా సార్? మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్, మా ఫాదర్కి సినిమాలు అంటే చాలా ఇష్టం. సైకిల్ వేసుకొని సెకండ్ షోలోకి వెళ్ళి చూసి వచ్చేవాడు. నాకు అదే ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. సో ఆయన ఎంకరేజ్ చేశాడు, నేను అలాగే వచ్చేసాను. దసరాని ఎందుకు తీయాలి అనిపించింది అంటే నాకు ఎందుకో దాంట్లో ఎక్కడో రూటెడ్గా న్యాచురల్గా ఏం చెప్పగలుగుతాను అన్నట్టు ట్రై చేశామంతే. గోవర్కన్ అంటే ఒక గోవర్కన్ వాళ్ళకి అక్కడ ముఖ్యంగా యూత్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ఎలా చూపించారు నానిగారిని ఈ సినిమాలో, ఆ యాటిట్యూడ్ అనేది? అది ఉంటుంది ఇందులో ఈ సినిమాలో, నాని అన్న దాంట్లో అది ఉంటుంది. ఎగ్జాంపుల్ టీజర్లో బీడి వెలిగించుకునే షార్ట్, అదంతా ఆ బల్బ్ అదంతా ఇందులో ఉంటుంది. నానిగారు ద బెస్ట్, థ్యాంక్ యూ సార్. నానిగారు ఇది ఇది మంచి ఇక్కడ అండి, ఇది మంచి సినిమానా బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే సినిమానా? బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మంచి సినిమా అంటే చాలా రేర్గా వస్తుందండి ఆ కాంబినేషన్ నాకు చెప్పచ్చో లేదో. నాకు సంతోష్ నారాయణ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మంచి సినిమాలు తీసే వాళ్ళ దగ్గర, లేదంటే ఒక చాలా రా సినిమా, లేదంటే చాలా ఇంటెన్స్గా ఒక కథని ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగే చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను నేను, కానీ వాళ్ళందరి దగ్గర అంత ఆనెస్టీగా చెప్పేటప్పుడు ఒక బాక్స్ ఆఫీస్ హై మిస్ అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళందరి దగ్గర మిస్ అయిన ఒక డైరెక్టర్ని చూశాను వాళ్ళందరి క్వాలిటీస్తో పాటు అని చెప్పి. సో ఐ థింక్ దిస్ విల్ బీ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ బాక్స్ ఆఫీస్. నానిగారు, నానిగారు అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నానిగారు ఈ సినిమా నుంచి అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? వద్దండి, చాలా ఇచ్చారు నాకు ఇంత ముందు, బోల్డ్ అని ఇచ్చారు. ఇంట్లో షో కేసులు అప్పుడప్పుడు పెట్టుకుని కొన్ని కొన్ని కింద కూడా పడి మా స్టోర్ రూమ్లోకి కూడా వెళ్ళిపోయినాయి. సో మీరందరి ప్రేమ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అదొక్కటి మాత్రమే ఉంటుంది ఎప్పటికీ. అలా అని చెప్పి ఎవరైనా ఇస్తానంటే తీసుకోకుండా ఉన్నాం, తీసుకుంటాం డెఫినెట్లీ. నానిగారు, 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 నానిగారు ఇటండి. నానిగారు దసరా సినిమా నాని హీరో కదా, నానీనే చూస్తాను, కానీ మీరు సిల్క్ని పెట్టారు దాన్ని. అది మార్చి 30 అన్ని నేనేదో కొంచెం పాటలు లేట్ అవుతుంది కదా అని చెప్పి టైం పాస్ చేస్తున్నా. సినిమాలోనే అన్ని చెప్పేశానంటే మళ్ళీ మీరు ఎంజాయ్ చేయరు మార్చి 30 ఎత్తుకి. నానిగారు ఆ కోల్ మైన్లో పనిచేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళారా బొగ్గు గని లోపలికి, అక్కడ అక్కడ కార్మికులను చూడటం అంటే వాళ్ళు ఎలా? అయ్యో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆబ్వియస్లీ మేము గోదర్కన్లో షూట్ చేసాం కోల్ మైన్స్లో, కొన్ని గంటలు నిలబడటం కూడా కష్టం అండి. అక్కడ ఒక సైడ్ మన పక్కనే మన రాళ్ళ మధ్యలోంచి పొగలు వస్తుంటే అక్కడ వాటర్ పోస్తుంటారు, అలాంటి ఒక హీట్లు అసలు ఎలా పనిచేస్తారా అనిపించింది. అండ్ ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా నేనని కాదు, టీం అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే, మీరు ఇందాక అడిగారు కదా బొగ్గు గురించి మట్టి గురించి అన్నిటి గురించి, వీళ్ళు ఒక్కొక్క షెడ్యూల్కి ఒక్కొక్క ఇద్దరు మిస్ అవుతుండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళ హెల్త్లు బాగోక, లేదంటే లంగ్స్లోకి పౌడర్ వెళ్ళిపోవటం వల్ల దగ్గుతూ, నేను దగ్గర దగ్గర మా ఫస్ట్ సెకండ్ షెడ్యూల్ తర్వాత ఒక 20-30 రోజులు ప్రతిరోజు అర్ధరాత్రి ప్రతి పావు గంటకి లెగిసేవాడిని దగ్గుతూ, ఏదో లంగ్స్లో ఏదో స్టక్ అయిన ఫీలింగ్. బట్ ఇంత కష్టం కనుక ఇంత కిక్కిచ్చే సినిమా కనుక చేయకపోయి ఉంటే ఇంకా 100 రెట్లు కష్టం అనిపించేది. ఇంత మంచి సినిమా, ఇది ఆ సినిమా అవుట్పుట్ ఎప్పుడైతే బాగా వస్తుంది, ఒక మంచి కథ మంచి సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉందో, ఇంత కష్టం కూడా చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లిస్ దిస్ ఫిల్మ్. నానిగారు ఒకప్పుడు అందరూ సిల్క్ స్మిత సాంగ్స్ కోసమే ఎక్కువ సినిమా చూసేవారు, 2-3 సార్లు చూసేవారు. అలాంటి సిల్క్ స్మిత ఏ బ్యాక్టర్ రివీల్ చేయలేదు, సిల్క్ స్మితకి సంబంధించిన సాంగ్స్ ఏమైనా ఉంటాయా లేదా ఐటమ్ సాంగ్స్ ఏదైనా పెట్టుకున్నారా దీంట్లో? అంటే ఐటమ్ సాంగ్స్ లాంటివి ఉండగానే మీకు అసలు అవసరం ఉండకుండా ఉంటుంది. మీరు సినిమా చూడకముందు ఎలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతారు కదా, కానీ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా అడిగితే మీరు కొడతారేమో అలా ఉంటుంది సినిమా. సరే, ఇక్కడ ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే ఉండేది ఆడియో లాంచ్కి, ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది.
పైగా యునో దిస్ ఇస్ ఏ గోదావరి కనీ ఫిల్మ్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు సో మేబీ నో వై ఇట్స్ నో ఇట్స్ ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మన బేసిక్గా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు మనకు సినిమా తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన పెద్ద పెద్ద మన గొప్ప మన గ్రేటెస్ట్ క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇళయరాజా గారు చాలా మన పాత క్లాసిక్స్కి ఇళయరాజా గారు సో ఈ క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవ్వాలి గేవి మహాదేవన్ గారు సో మనకి మనకి మ్యూజిక్ అంటేనే ఫస్ట్ అటు నుంచి రావటం ఒక మనకి ఒక మన సాంప్రదాయంలో మన కల్చర్లో మన సినిమాలోనే ఉంది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇలాంటి ఒక రూటెడ్ సినిమాకి మనకి మనకి మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ని ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు కానీ మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి మీరు వింటున్న ప్రతి సౌండ్ కూడా ఆ ప్రపంచంలోనే వస్తుందని నమ్మించగలిగే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ప్రథమ స్థానంలో సంతోష్ నారాయణ ఉంటారు అండ్ ఈ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ మీరు రేపు మీకు సినిమా రిలీజ్ టైంకి అతని ఆర్ఆర్ ఏంటి అతని సాంగ్స్ ఏంటి అతని విశ్వరూపం ఏంటి అన్నది థియేటర్లో చూడొచ్చు మీరు నాన్నగారు ఇట్ సార్ నాన్నగారు తెలుగు అంటే ఓకే కానీ మిగతా ఫోర్ లాంగ్వేజ్ అంటే మరి వాటికి డబ్బింగ్ మిగతా స్క్రిప్ట్ పరంగా ఎలా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడి ప్రతి వాయిస్ని సెలెక్ట్ చేసుకొని విని బాగానే సూట్ అయిందని అనిపిస్తే కానీ మీ నా వాయిస్ నేను తెలుగు మాత్రమే చెప్తున్నానండి తెలుగు నాకు ఐ థింక్ మావాడు చెప్పించిన స్లాంగ్ని క్రాక్ చేయడానికి నా టైం సరిపోతుంది సో మనకి రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి అన్ని ప్యారలల్గా జరుగుతున్నాయి వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ యా మీకు బోల్డ్ అని డౌట్ కొత్త కొత్త డౌట్లు వస్తే ఐ షేర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఈవెంట్ లో కలుద్దాం డెఫినెట్లీ పాట రెడీయా ఇంకా చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ మాట్లాడదాము ఇప్పుడైతే నేను ఇచ్చేస్తున్నా మనం తీసుకో నేనైతే ఇచ్చేస్తున్నా మీ బాస్ ఇస్తాడో నాకు తెలియదు నా సైడ్ నుంచి అయితే మీ అందరికి మార్చి 30th హాలిడే ఫిక్స్ థ్యాంక్ యూ ఈసారి దసరా సెలవులు మార్చి 30th ఎనీవేస్ ఎస్ నాన్నగారు ఒక్కసారి మీరు మీ ఫ్యాన్స్ తో కలిసి పాటని అనౌన్స్ చేస్తే మేమందరం పాట వింటాం ఇందులో కూడా మళ్ళీ చిన్న గ్లిచ్ ఉంది వీడియో మీరు వెళ్ళేటప్పుడు యూట్యూబ్ లో చూడండి